నెంబర్ వన్ మార్నింగ్ జ్యూస్ మీరు ఎవరికైనా జిమ్కి వెళ్తున్నారా ఎవరైనా లేకపోతే జాగింగ్ లేదా ఎక్సర్సైజెస్ యోగా ఇలాంటివి ఏమైనా చేస్తుంటే మీ యొక్క మంచి స్కిన్ టోన్ కోసం మంచి బాడీ బిల్డింగ్ కోసం కానీ ఇటువంటి జ్యూసెస్ కనుక మీరు మీ డైట్లో ప్రిఫర్ చేయండి చాలా సింపుల్ అనమాట దీనికోసం టూ రెండు అట్టిపాళ్ళు ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీలో వేసుకోవాలి అలాగే నాలుగు నుండి ఐదు పాలకూర ఆకులు కొంచెం అంతా అంటే చిట్కేడు చెక్క పొడి అలాగే ఒక హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ అండ్ అలాగే మన టేస్ట్కి సరిపడా కొంచెం అంత హనీ వేసుకోవాలి అలాగే మీరు ప్రోటీన్ పౌడర్ యూజ్ చేస్తుంటే కనుక మీ డైట్లో ఆ ప్రోటీన్ పౌడర్ కూడా ఈ జ్యూస్లో యూస్ చేసుకోవచ్చు ఒక కప్ ప్రోటీన్ పౌడర్ మీరు ఏ బ్రాండ్ యూస్ చేస్తా అది ఇన్వచ్ చేయొచ్చు దాన్ని చక్కగా మిక్సీ పట్టేస్తే ఎంతో టేస్టీ అయిన హెల్దీ అయిన మార్నింగ్ జ్యూస్ అనమాట ఇది దీనికి పేరు ఏముంటుందో అనేది నాకు తెలియదు కానీ ఇదైతే ప్రిఫర్ చేయండి డైట్లో మీకు మంచి బెనిఫిట్స్ అనేవి మెయిన్గా స్కిన్ టోన్ అండ్ బాడీ యొక్క నిగారింపు కోసం అంటే ఏమంటారు నాకైతే తెలియదు నాకు అయితే కష్టం ఇవన్నీ సో అది బాగుంటుంది సో చాలా టేస్ట్ ఉంటుంది కావాలంటే ఇందులో మీరు డ్రై ఫ్రూట్స్ బాదాం వేసుకుంటారు కదా అవైనా వేసుకోవచ్చు కానీ ఇది చాలా సింపుల్ అండ్ టేస్టీ సో సెకండ్ వచ్చేసేసి ఒక బ్రేక్ఫాస్ట్ అనమాట ఈ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఇది మనం నైట్ పోటే చేయాలి నైట్ పూట ఒక గ్లాస్ జార్ తీసుకుని అందులో ఓట్స్ ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఓట్స్ వేసుకోవాలి ఓట్స్ ఓట్స్ అనేది ఈ మధ్య అందరి డైట్లో ఇన్వాల్వ్ చేస్తున్నారు కాబట్టి వాటిని ఎలా వాడాలి ఏంటి అని కన్ఫ్యూజ్ ఉప్మా ఇలాంటివే కాకుండా ఇలా సింపుల్గా అనమాట చాలా సింపుల్ సో టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఓట్స్ యాడ్ చేసాం కొంచెం అంత దాచిన చక్క ఇది ఎందుకు వాడుతున్నారంటే ఇది చాలా టేస్ట్ వస్తుంది కొంచెం స్వీట్నెస్ అనేది ఎంత టేస్ట్ బాగుంటుంది అనమాట సో ఇది మేల్ ఫీమేల్ ఎవరైనా వాడచ్చు ఇదైతే కొంచెమంతా మీగడ అనమాట అంటే పెరుగు మీద ఉంటుంది కదా మీగడ మీ పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు మీగడ ఉంటే మీకు స్మూత్గా ఒక లైక్ చాలా టేస్ట్ ఉంటుంది సో దాని తర్వాత డ్రై గ్రేప్స్ అనమాట ఇవి ఇవి బ్లాక్ బ్లాక్ అనమాట సో అంటే కిస్మిస్ టైప్లో ఇవి బ్లాక్ అండ్ అండ్ ఒక చిన్న హాఫ్ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ ఒక ఫ్లాక్ సీడ్స్ అనమాట నెక్స్ట్ మనం అమూల్ స్లిమ్ అండ్ ట్రిమ్ మిల్క్ అనే ప్యాక్ టెట్రా ప్యాక్స్ దొరుకుతాయి కదా అవి యాడ్ చేసుకుంటే ఇందులో బెటర్ మామూలు మిల్క్ యాడ్ మామూలు మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ ఈ వీటిలో ఏంటంటే ఫ్యాట్ కంటెంట్ అనేది చాలా తక్కువ ఉంటుందని మా సిస్టర్ అయితే ఇది వాడుతుంది సో మళ్ళీ చెప్తున్నాను ఇది మేల్ ఫీమేల్ ఎవరైనా వాడచ్చు ఈ మూడు ఏవైతే చెప్తున్నాను ఈ వీడియోలో సో స్లిమ్ అండ్ ట్రిమ్ మిల్క్ ఒక హాఫ్ గ్లాస్ లైక్ లైక్ హండ్రెడ్ ఎంఎల్ వాడచ్చు హండ్రెడ్ ఎంఎల్ పోసుకున్నాము సో ఇదేంటంటే మళ్ళీ చెప్తున్నాను నైట్ పూట ఇది మనం పడుకునే ముందు చేసుకోవాలి సో ఒకసారి జెంటల్గా స్పూన్తో మిక్స్ చేసుకున్నాం ఎందుకంటే ఇందులో ఉన్న చక్కగా ఫ్లాక్స్ సీడ్స్ కానివ్వండి ఓట్స్ కానివ్వండి అవన్నీ కూడా చక్కగా నాని ఎంతో టేస్ట్నైతే ఇస్తారే పొద్దునికి సో మూత పెట్టేసాం సో లిడ్ క్లోజ్ చేసేసి మనం ఇక పడుకోవచ్చు సో మార్నింగ్ లైవ్ కానీ మార్నింగ్ ప్రొసీజర్ ఏంటో కూడా చూద్దాం సో ఇది వచ్చేసేసి మార్నింగ్ ప్రొసీజర్ అనమాట అంటే ఇది ఎందుకు ఏం బెనిఫిట్స్ ఇస్తుంది అనే అయితే నాకు అంత క్లారిటీ అయితే లేదు బట్ నేనైతే మే మా మేజర్గా చూస్తున్నా మా సిస్టర్ అయితే ఇది ఎక్కువగా తీసుకుంటుంది లైక్ వీక్లీ ట్రైస్ అనమాట మీరు డైలీ యూస్ చేయొచ్చా అంటే డైలీ అయితే వద్దనే చెప్తాను నేను ఎందుకంటే మనకి ఇది ఒకటే కాదు కదా బాడీకి కావాల్సిన డిఫరెంట్ డిఫరెంట్ కావాలి సో చూసారు కదా అంత చక్కగా ఉందో అలా క్రీమీ క్రీమీగా చాలా టేస్ట్ ఉంటుంది నేను కూడా టేస్ట్ చేశాను ఇది చాలా టేస్ట్ ఉంటుంది బట్ మీ అంత టేస్ట్ అంత అలా అయితే ఉండదు ఇది ఒక టేస్ట్ కోసం అలాగే డైట్ కోసం ఈ ఫ్రూట్స్ని కూడా ఇన్వాల్వ్ చేయాలి కాబట్టి డైట్లో ఇందులో కొంచెం అంత యాపిల్ కొంచెం అంత డ్రై డేట్స్ అనమాట ఇవి అలాగే ఒక హాఫ్ బనానా యూజ్ చేసుకోవచ్చు అంటే మనం తినే క్వాంటిటీని బట్టి అనమాట మనం ఒక బౌల్ పెద్ద బౌల్ తింటున్నామంటే ఒక టూ బనానాస్ అలా ఒక ఫుల్ యాపిల్ ఒక ఫైవ్ డేట్స్ అలా యూస్ చేసుకోవచ్చు అండ్ మన టేస్ట్కి సబ్బట్ తగ్గట్టు తేన ఈ హనీ అనేది చాలా ఇంపార్టెంట్ షుగర్ని అవాయిడ్ చేయండి కుదిరితే జాగ్రీ వాడండి లేకపోతే హనీ యూస్ చేసుకోండి సో బాగా మిక్స్ చేస్తే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్ కదా ఇక్కడ మనకి చా అందరిలో ఉండేవే ఓట్స్ ఇవన్నీ కొంచెం సీడ్స్ ఒకటి బయట నుంచి తెప్పించకుండా బెటర్ మెయిన్ వైల్ మా సిస్టర్ అయితే హెయిర్కి ఆయిల్ పెట్టుకుందామని ఒక బౌల్లో కొంచెం అంత మనం నార్మల్ యూస్ చూసే కొబ్బరి నూనె ఒక రెండు నుంచి మూడు మందారాలు అలాగే కొంచెం కరివేపాకు ఇంకా అంతే మే సింపుల్గా సింపుల్ అండ్ ఈజీగా ఇలా కొంచెం ఒక ఒక కొంచెం కాగేటట్టు అంటే లైక్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా పొయ్యి మీద ఉంచుకుంటాం తర్వాత రాసుకుంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఈవినింగ్ స్నాక్ ఈవినింగ్ స్నాక్లో వచ్చేసి ఒక దోశ టైప్ ఒక సాఫ్ట్ కేక్ టెక్ కేక్ టెక్స్టర్ వచ్చేటట్టు ఒక చిన్న స్నాక్ అనేది చూపిస్తున్నాము సో ముందుగా బ్యాటర్ అనేది వేసుకున్నాం కదా మిక్సీ బౌల్లో ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయింది కానీ నేను చెప్తున్నాను ఆ బ్యాటర్లో ఏమేసామంటే జస్ట్ ఒక ఒక కప్పు ఒక హాఫ్ కప్ గోధుమ పిండి అలాగే కొంచెం అంత బ్యాటర్ లాగా అయ్యేటట్టు మిల్క్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవడం జరిగింది అంతే ఆ బ్యాటర్ అనమాట అది ఆ బ్యాటర్లోకి ముందుగా మనం వేసుకునే షుగర్ పౌడర్ అనమాట షుగర్ పౌడర్ ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ అలాగే ఒక టూ టేబుల్ స్పూన్స్ వచ్చేసేసి మైదా అలాగే మన రుచికి సరిపడట్టు ఒక వన్ టూ వన్ అండ్ హాఫ్ స్పూన్స్ వచ్చేసేసి కోకో పౌడర్ అనమాట ఇది ఇది యాడ్ చేసుకున్నాము ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి లేకపోతే పఫినెస్కి మనం తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టు బేకింగ్ సోడా అనమాట యాడ్ చేసేసి జెంట్గా మిక్స్ చేయాలి బ్యాటర్ అనేది లూజ్ అవడం కోసం మనం కుదిరితే మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో చూస్తుంటే మా సిస్టర్ అనేది కొంచెం మిల్క్ కూడా యాడ్ చేస్తుంది నాకు తెలిసి ఇప్పుడు యా మిల్క్ యాడ్ చేసి ఆ బ్యాటర్ అనేది లూజ్ అవటం కోసం మిక్స్ చేస్తుంది ఇలాంటి స్నాక్స్ అనేవి డైట్లో వీక్లీ ట్వైస్ కానీ లేదా వీక్లీ ఒకసారి కానీ ట్రై చేయండి మంచి టేస్ట్ అలాగే డైట్కి సరిపడనమాట సో చూసారు కదా బ్యాటర్ అనేది చాలా అంత చక్కగా ప్రిపేర్ అయిందో సో ఈ బ్యాటర్ని మనం ఇప్పుడు ఒక నాన్ స్టిక్ కడా ఎందుకంటే నాన్ స్టిక్ కడా అయితే మనకి బ్యాటర్ అనమాట ఓకే కొంచెం స్టిక్ అవ్వకుండా బాగుంటుంది సో ఇప్పుడు ఒక నాన్ స్టిక్ కడా తీసుకొని స్లిమ్ సిమ్లో గీ అప్లై చేసుకుని బ్యా దానికి ఇప్పుడు మన యొక్క బ్యాటర్న్ అనేది కొంచెం మందంగా అంటే మనం ఎలా చెప్తానంటే కొంచెం మీరు దెబ్బ రొట్టి అంటారు చూసారా ఆ మందంలో వేసుకొని మళ్ళీ పైనుంచి కొంచెం అంతా గీ అప్లై చేసేసి లిట్ క్లోజ్ చే క్లోజ్ చేసేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది సో అమ్మి అమ్మీగా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అవుతుంది ఇదైతే చాలా ప్లఫీగా తింటుంటే మనకి కొంచెం తీ తీ కమ్మగా ప్లఫీగా ఉంటుంది చాలా బాగుంటుంది సో ఆల్రెడీ మా సిస్టర్ ప్రా చెప్పినట్టు నేను అలాగే మా సిస్టర్కి ప్రామిస్ చేసినట్టు ఏవైతే వ్లాగ్స్ డిలే అయినాయో అంటే ఆల్రెడీ చెప్పాను కదా టూ వీక్స్ నుంచి పెట్టట్లేదని ఆ వ్లాగ్స్ అన్నీ కూడా నేను నా వాయిస్తో కంటిన్యూ చేస్తున్నాను ఎందుకంటే మీకు తెలిసిన మా సిస్టర్ అయితే అమెరికాలో ల్యాండ్ అయిపోయింది తన ఫ్యూచర్ స్టడీస్ కోసం సో తను డిస్టర్బ్ చేయడం ఎందుకని నేను తీసుకున్నాను అమెరికన్ వ్లాగ్స్ అయితే మేబీ నెక్స్ట్ ఒక వన్ మంత్ ఆమెకి టైం ఇస్తే తను చేసి పెడుతుంది మన యూట్యూబ్ ఛానల్లో మిస్ అవ్వకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్ వస్తుంది అంటారు కదా అన్ని ఛానల్స్లో అలాగే వెయిట్ చేస్తే వస్తుంది అలా చూడొచ్చు సో చూడండి ఒకవైపు చక్కగా కాలింది ఇది కొంచెం మాడింది నెక్స్ట్ ఇది మాత్రం సూపర్ ఉంటుంది సో ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా వేసుకొని కుదిరితే గీ అప్లై చేసుకొని డైట్లో ఉన్న అయితే అవాయిడ్ చేసుకుని గీని లిడ్ క్లోజ్ చేసుకుని వెయిట్ చేస్తే ఎంతో టేస్ట్ ఉంటుంది అది సో బా సూపర్ కదా సో మిగిలిన బ్యాటర్ కూడా వేసేసుకుని ఇంకోటి కూడా చేసేసుకున్నాం సో ఉంటాయండి వ్లాగ్స్ పెండింగ్లోని వ్లాగ్స్ దగ్గర దగ్గర ఒక టెన్ ఉంటాయి అవన్నీ నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను సో మేబీ తన వ్లాగ్స్ వచ్చేలోపు మన వ్లాగ్స్ చూసేయండి తర్వాత తన మీద వదిలేస్తాం మన ఫారం అంతా ఓకే ఓకే ఇది నెక్స్ట్ బ్యాటర్ మిగిలినంతా వేసేసాం చెప్పాను కదా కొంచెం మందంగా వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది ప్లఫినెస్ ఉంటుంది బాగుంటుంది మనం బేకింగ్ సోడా అనేది బేకింగ్ పౌడర్ అనేది వేసాం కాబట్టి అలా చక్క హోల్స్ పడి చాలా ప్లఫీగా బాగుంటుంది సో ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి ట్విస్ట్ చేయటం నాన్ స్టిక్ కడాయి ఎందుకు అర్థమైంది కదా స్టిక్ కావట్లేదు చూసారు అంత బాగుందో ఇక్కడ నాన్ స్టిక్ కడాయి మీద స్టీల్వి వాడుతున్నారు ఏంటి అని అనుకుంటున్నారు కదా ఎస్ అప్పుడేదో అర్జెన్సీలో వాడటం జరిగింది లేకపోతే మనం వే ప్రిఫర్ చేస్తాం సో యా సూపర్ సూపర్గా ఉంది చూడండి ఎంత బాగుందో కదా సో ఇవి ఈవినింగ్ అనమాట డైట్లో ఉన్నవాళ్ళు ఇప్పుడు దాకా నేను చెప్పింది మార్నింగ్ జ్యూస్ కానివ్వండి బ్రేక్ఫాస్ట్ కానివ్వండి ఈ యొక్క ఈవినింగ్ స్నాక్ కానివ్వండి మోస్ట్ ప్రిఫరబుల్ ఫర్ ద ఓవర్ మేకింగ్ అట్ దేర్ డైట్ ఓకే మంచి క్యాలరీస్ అనేవి లభిస్తాయి సో బట్ వీక్ అంతా చాలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ అని అలాంటి క్వశ్చన్స్ కాకుండా జస్ట్ వీక్లీ నా ప్రిఫర్ సజెషన్ అంటే వీక్లీ ట్వైస్ అర్త్ రైస్ అంతే అందుకు మించి ఓవర్గా తిన్నా కానీ మన ఫ్యాట్ అనేది ఎక్కువ క్యాలరీస్ అయిపోతుంది కానీ చెప్తుంది సో చూసారు కదా బాగుంది కదా సో ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా వస్తాయని అనుకుంటున్నాను సో డోంట్ ఫర్గెట్ టు లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎస్ ఫ్యామిలీ టే క్యాబ్